ఎవడి కర్మ వాడే అనుభవిస్తాడు, ఇది తెలుసుకోవాల్సిన విషయం. మంచి కర్మ చేస్తే భోగాలు అనుభవిస్తాడు, చెడు కర్మ చేస్తే రోగాలు అనుభవిస్తాడు. ఈరోజు ఇక్కడికి వస్తే ఇంతమంది రావడం నాకు పెద్ద భోగమే కదా ఇది. ఈ భోగం నాకు ఎలా వచ్చింది? నేను ఏదో మంచి పనులు చేస్తుంటాను, అందరికీ ఉపకారం చేస్తుంటాను, అందుకే నాకు భోగం వచ్చింది. అపకారం చేస్తుంటే ఈ పాటికి నేను కూడా మంచం మీద పడి ఉండేవాడిని, మంచానికి అతుక్కొని ఉండేవాడిని. కానీ నేను రోజు తిరుగుతాను, నేను ఇంకొక 80 ఏళ్ళు తిరుగుతాను ఇక్కడ, నాకు ఇంకా చాలా బోల్డ్ పనులు ఉన్నాయి. నాకు ఇంకా అన్ని పనులు ఉన్నాయి, నేను తిరుగుతాను, ఎందుకంటే నేనే పాపాలు చేయను, ఎవరి మీద హింస లేదు నాకు. ఒకటేమో హింస చేయను, రెండేమో అందరికీ హింస పట్టుకోవడం నేర్పిస్తున్నాను. నేను అన్ని పుణ్యాలే చేస్తున్నాను కనుక నాకు అన్ని భోగాలు కలుగుతాయి. ఇంకొక 80 సంవత్సరాలు మీరందరూ నాతో పాటు ఉండాలి ఇలాగే. ప్రతి సంవత్సరం వస్తుంటాను, నువ్వు రోజు ప్రతి సంవత్సరం నా పక్కన ఇలానే కూర్చోవాలి నాయన, ఇంకొక 80 సంవత్సరాలు ఆ తర్వాత నీ ఇష్టం. అర్థమైందా? నేను ప్రతి సంవత్సరం వస్తుంటాను, నాకు ఇవన్నీ ఈ ముఖాలు కనపడ, ఈ ఫోటో తీయడానికి ఈ ముఖాలు ఒక్క ముఖం లేకపోతే నన్ను కేసు పెడతాను. అంతే, ఇప్పుడు మా వాళ్ళంతా ఫోటోలు తీస్తున్నారు ఇక్కడ కెమెరా పెట్టి, ఎందుకు అనుకున్నావు? నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కనపడలేదనుకో కేసు పెడతాను. అర్థమైందా? అర్థమైంది సార్. అది సంగతి. నేను బతికి ఉంటే కోటి మనసుని చెప్తా, నేను బతికి ఉంటే నాయన నా పక్కన ఉంటే బతికినట్టే లెక్కను. కోటి మందిని అదే పని చేస్తా, లేచి జనాలతో ఉండే పని. నాకు చీన అవసరం లేదు, నాకు పెళ్ళం అవసరం లేదు. పెళ్ళం కావాలో వద్దు, ఏ కావాలో వద్దు సార్, అది మరి చూమ చేస్తావు నువ్వు. వద్దు, మనకు ఒక జ్ఞానం, ఒక శాకాహారం, జనాల చాకరీ కావాలి నాకు. చెప్పండి స్వామీజీ, జనాల చాకరీ కావాలి. అందరూ చేతుల పైకి తిండి, ఇంకొక 80 సంవత్సరాలు అందరూ రావాలి ఇక్కడికి. అది అందరు చేతుల పైకి వస్తుంది కంపల్సరీ. అది సంగతి. థ్యాంక్ యూ వెరీ మచ్.